మేకర్ డైరెక్టర్ శివాజీ రాజా భాస్కర్ బాబు మేమందరం ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అది విశ్వనాథ్ గారి ఇంటి పక్కన. సెల్ ఫోను అంటే ల్యాండ్ లైను కూడా లేని రోజుల్లో మాకు కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వనాథ్ గారు అనగానే అందరు మేనేజర్లకు తెలుసు విశ్వనాథ్ గారు ఎక్కడ ఉంటారు. ఎందుకంటే వారి ఇంటి పక్కనే మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మా కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వనాథ్ గారు. అండ్ అలాగే రాజమండ్రిలో శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు మా గురువు గారు ఆర్కెస్ట్రా చేస్తున్నప్పుడు నేను వెళ్ళి మిమిక్రీ చేశాను. అంతా అయిపోయిన తర్వాత అరే ప్రారా నన్ను పిలిచి సినిమాలు యాక్ట్ చేస్తావా అన్న, ఇస్తే ఎందుకు చేయమండి అన్న. ఆ మాట వారికి నచ్చి నా రెండో సినిమా ప్రెసెంట్ పేరమ్మ, దీంట్లో రూత్రం ప్రసాద్ గారు హీరో, డివిఎస్ రాజు గారి నిర్మాత, కవిత గారు హీరోయిన్. ఆ సినిమాలో గోకిల్ రామారావు కొడుకు వేషంగా నన్ను పిలిచి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా స్వాతిముత్యం, శుభ సంకల్పం, అంటే నేను రామారావు గారితో ఒకే ఒక సినిమాలో ఒక చిన్న వేషం చేశాను, ఆటగాడు అనే సినిమాలు. అయ్యో రామారావు గారి చేతుల మీదుగా నేను ఏ షీల్డ్ అందుకోలేదు వారి అభిమాని అనే బాధపడ్డ రోజుల్లో అనుకోకుండా నాకు శుభ సంకల్పంలో వేషం రావడం, అది పెద్ద హిట్ అవ్వడం. ఆ సినిమాకి రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయన గెస్ట్గా రావడం, ఆయన చేతుల మీదుగా రామారావు గారి చేతుల మీదుగా నాకు షీల్డ్ అందుకోవడం నిజంగా అది మర్చిపోలేని రోజు. సో ఈ రోజున అంత గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారు, ఆయన సౌండ్ ఇంజనీర్గా ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడిగా మారి ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర పనిచేసి అద్భుతమైన కావ్యాలు తీసిన గొప్ప దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి ఆయన. సో ఈ రోజున మన మధ్యన లేరు అనే విషయం నిజంగా తెలుగు ఇండస్ట్రీ కూలిపోయింది. సో ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతారు. ఆయన మేధస్సు ఒక విశ్వవిద్యాలయం. తెలుగు సినిమా తెర మీద మన భారతీయ సంస్కృతిని ఆవిష్కరిస్తూ సంప్రదాయాల్లోని తప్పుల్ని ఖండిస్తూ తెలుగు సినిమా తెర ద్వారా ప్రపంచానికి సంస్కారాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు ఆయన. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నేర్పించిన ఎన్నో అంశాలు ఆయన చిత్రాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక నిరంతర విద్యార్థిగా తెలుగు సినిమా బతుకున్నంతకాలం, తెలుగు సినిమాలో విలువలు బతుకున్నంతకాలం విశ్వనాథ్ గారు మనతోనే ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన నేర్పించినవి మనం మనస్ఫూర్తిగా నేర్చుకోవాలని, ఆయన బాటలో నడవాలని, ఆయనలాంటి దర్శకులు ఇంకా చాలామంది వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి విలువల్ని అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభోహం.